अंदर की नमस्कार इरोजु मा प्रीतम स्वर्गीय राजशेखर रेड्डी गारी दिवंगत मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी गारी जयंती सदर्भंग रैतु दिनोत्सवा घन जरूक रोजु రైతాంగ పక్షపాతిగా రైతాంగానికి అనేకమైన మేళ్ళు చేసిన వాడిగా ప్రజల యొక్క మనసుల్లో చిరస్థాయిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి పుట్టిన రోజును రాష్ట్రంలో రైతు దినోత్సవంగా జరుపుకోవడం మమ్మల్ందర్నీ ఎంతో ఆనందపరిచింది అని చెప్పటంలో यहमात्र अतिशयोक्ति अंतरंगूर्ति प्रदाता वाईएसआर कांग्रेस पार्टी पुटक को डाक्टर राजशेखर रेड्डी गारी ओक वारिचिन स्फूर्ति वारिचिन अनेकम फलाल विधानालु ఈ రోజున గ్రామాల్లోని అట్టడుగు వర్గాలకు కటిక పేదవారకు వారి తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు చూపించిన ప్రగతి బాటలో జగన్ మోహన్ రెడ్డి గారు పయనించటం జగన్ మోహన్ రెడ్డి గారు నాన్నగారు ఒక అడుగు వేస్తే నేను పేదవాడి కోసం మూడు అడుగులు వేస్తానని చెప్పినప్పుడు కొంతమేము ఆశ్చర్యానికి గురైన తొలి 10 12 నెలల కాలంలోనే తాను నిజంగానే తండ్రిని మించిన తనయుడిగా ఈ రోజు నిలబడ్డాడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ సాధనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజున రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమానమైన న్యాయం సామాజిక న్యాయం రైతుకు న్యాయం రైతు కూలీలకు న్యాయం పారిశ్రామిక రంగానికి న్యాయం పెట్టుబడిదార రంగానికి న్యాయం అన్ని రంగాలకు సమానమైన న్యాయాన్ని చేస్తూ తను ఒక సంపూర్ణమైన నాయకుడిగా ఒక పరిపాలనా అధ్యక్షుడిగా ఒక రోల్ మోడల్ గా చిన్న వయసులోనే భారతదేశ రాజకీయాలను ఆకర్షించిన నవ యువ ముఖ్యమంత్రిగా ఈ రోజున నిలబడిన ఈ శుభ సందర్భంలో వైఎస్ఆర్ గారి జయంతిని జరుపుకోవటం వారిని స్మరించుకోవటం మా ఆత్మలను మేము పరిశీలించుకోవటమని ఈ సందర్భంగా చెప్తు ఇదే రోజు ఏ రోజైతే రాజశేఖర్ రెడ్డి గారు పుట్టాడో ఈ రోజు ఆంధ్రరాష్ట్ర నడిబొడ్డున అనగా విజయవాడ స్వరాజ్య మైదానంలో దళితులు బలహీన వర్గాలు మైనారిటీలు ఈ దేశంలోని అనగాని వర్గాలు దేవుడిలాగా కొలిచే బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహాన్ని పెట్టడం కోసం శంకుస్థాపన చేసిన దృశ్యాలు మేము టీవీల్లో చూసినప్పుడు మా ఆత్మల నిండా మా అణువణువున మా హృదయాలలో కలిగే భావోద్వేగాన్ని మేము మాటల్లో వర్ణించలేకపోతున్నాం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇంత ఉద్వేగపరితమైన విషయం ఏమిటి దీంట్లో అని దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరి ద్వారా నేను చెప్పాలి మహనీయులను చరిత్ర పురుషులను చరిత్రకారులను ఆదర్శంగా తీసుకొని వారు చూపించిన ప్రగతి బాటలో నడుస్తూ మరింత మేళ్ళు ఈ సమాజంలోని అట్టడుగు వర్గాలకు అనగాని వర్గాలకు చేయాలనే తలంపుతో ఎప్పుడూ మనం పూజ్య బాపూజీని అలాగనే బిఆర్ అంబేద్కర్ గారిని అలాగనే పూలే గారిని స్మరించుకుంటున్న సర్వించుకుంటూనే ఉంటాం ఎందుకు వారు ఏతే మార్పులు ఈ సమాజంలో కోరుకున్నారో ఏ మార్పులు ఈ సమాజంలో రావాలని ఎదురు చూశారో ఆ మార్పులు వచ్చినప్పుడు తీసుకురాబడుతున్నప్పుడు ఈ సమాజంలో నట్టడుగు వర్గాలను మనుషులుగా చూస్తున్నప్పుడు మాకు నిజంగానే హృదయంలో అమితమైన సంతోషం కలుగుతుంది ఇది
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అనేక మార్లు జరుగుతుంది. ఒక పక్కనేమో మమ్మల్ని నైవంచన చేసిన వాడు, చివరకు బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కూడా రాజకీయాలకు వాడుకున్నవాడు, ఆ రోజున విజయవాడని పట్టి పీడిస్తున్న కాల్మని సెక్స్ రాకెట్ అనే కుంభకోణం బయటపడిన సందర్భంలో, ఆ కాల్మని సెక్స్ రాకెట్ యొక్క కుంభకోణం మరుసటి నాడు అసెంబ్లీలో చర్చకు రాకూడదన్న కుయుక్తితో కుట్రతో ముందుగానే ఒక పన్నాంగం పంది, ఆ పన్నాంగంలో భాగంగానే 125వ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఐనవోలు అనే కుక్ గ్రామంలోకి తీసుకెళ్లాడు నారా చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పిన, ఆయన ఈ ప్రపంచానికి చూపించిన గ్రాఫిక్ సామ్రాజ్యమైన అమరావతి సామ్రాజ్యంలో ఆయన, ఆయన కుమారుడు, ఆయన తాబేదారులు, ఆయన మంత్రులు లేదా సామంతరాజులు లేకపోతే ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముందుగానే భూములు కొనుక్కొని ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ఎక్కడ అంగుళం స్థలం కూడా అమరావతిలో దొరకకుండా చేసి అక్కడ 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాడు, పెట్టబోతున్నాడు, పెట్టాలని ఆలోచన చేస్తున్నానప్పుడే బిఆర్ అంబేద్కర్ అభిమానులకు, సామాజిక బాధ్యత కలిగిన ప్రతి యువకుడుకు ఇది అనుమానం కలిగించింది. ఇది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు ఇది డ్రామా మొదలుపెట్టాడు, చివరికి బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రాజకీయాలకు వాడుకున్నాడు అని. మరుసటి నాడు అసెంబ్లీలో ఎక్కడ కాల్మని సెక్స్ రాకెట్ కుంభకోణం బయటకు వస్తే తన ఎమ్మెల్యేలు ఎంపీలు విజయవాడలో ఉన్న మంత్రులు బయటపడతారునని ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం చేసిన కుయుక్తి పన్నాగంలో భాగమే గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఐనవోలు అనే కుగ్రామంలో తన విగ్రహం పెట్టాలనుకునే ఒక దుష్ట పన్నాగం. తాననుకున్న ఆ సామ్రాజ్యంలో, తాను నిర్మించుకున్న అమరావతి అనే ఒక కపట నాటకంలో పాత్ర అయిన ఆ అమరావతిలో ఇదే ముఖ్యమంత్రి గారు రేపు పేదవాళ్లకు, సెంటు భూమి లేని నిరుపేదలకు, నిలువ నీడ లేని వాళ్లకు, ఈ సమాజంలో చెట్ల పట్ల పుట్ల పట్ల దుప్పట్లు కూడా కనీసం కప్పుకోవటానికి అవకాశం లేని కటికి పేదవాళ్ళైనా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు నువ్వు చెప్పిన అమరావతిలో రైతులను ఉదారంగా ఇచ్చిన 33 ఎకరాల భూములలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 14,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే నువ్వు కోర్టులోకి వెళ్ళి ఏవాదిచ్చావు నారా చంద్రబాబు నాయుడు, అక్కడ సోషియో ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పాడు, సామాజిక అసమతుల్యత వస్తుందని చెప్పాడు, ఇన్ని వర్గాలు వాళ్ళు అక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పాడు, అక్కడ ఆకాశాన్ని అంటే ఆహార్యాలు కడుతున్నాం కాబట్టి ఆ సామ్రాజ్యంలో ఎస్సీ బీసీ మైనార్టీలకు స్థానం లేదని చెప్పాడు. అలా వాదించి ఖచ్చితంగా 2-3 నెలల క్రితమే నీ తాబేదారులు నీ లాయర్లు ఇదే హైకోర్టులోకి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో అమరావతిలో నువ్వు చెప్పిన భ్రమరావతిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వెళ్ళిన స్థలం ఇవ్వటానికి వీల్లేదని వాదించినప్పుడు, మా దేవుడు, మేము దేవుడిగా పూజించే బిఆర్ అంబేద్కరు ఏ కటిక పేదరికం కోసం అల్లాడిపోతున్న ముద్ద దిగలేనటువంటి పేదవాళ్ళని, ఆ పేదవాళ్ళ కోసం పోరాటాలు చేసినటువంటి బిఆర్ అంబేద్కర్కి మాత్రం నువ్వు తుళ్ళూరు మండలం ఐనవోలులో విగ్రహం 125 అడుగులు పెడతానంటే ఏ దళిత సమాజం కూడా నమ్మలేదని సందర్భంగా చెబుతూ. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఒకవైపున, మరోవైపున ఆంధ్రుల ఆత్మగౌరవంతో పాటు దళిత సమాజం యొక్క ఆత్మగౌరవం నెట్ట నిలువున విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల ఎత్తులో నీ కళ్ళ ముందు నిలబడబోతుంది సరిగ్గా సంవత్సర కాలంలో నారా చంద్రబాబు నాయుడు. నువ్వు అవమానపరిచావు, మా దేవుణ్ణి నువ్వు వాడుకున్నావు, నీ కుయుక్తి పన్నాగాల కోసం, నీ కుల రాజకీయాల కోసం మమ్మల్ని మోసం చేయాలని, అన్నదమ్ముల్లాగున్న మాలామాదిగల చీల్చటం కోసం నువ్వు చేసిన కుటీర యుక్తులన్నీ ఈరోజున దళిత సమాజం అర్థం చేసుకుంది. కాబట్టే మా మరో దేవుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ పక్షాన్ని నిలబడ్డాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడ్డాం. ఈరోజున మా నాయకుడు మమ్మల్ని మనుషులుగా చూశాడు, మహిళల్లో వెలుగు తెచ్చాడు, మా బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చాడు, మా యొక్క కులాల్లో మంత్రి పదవులు ఇచ్చాడు, ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాడు, ఎస్టీలకు ఎస్టీలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు 2 కమిషన్లు ఇచ్చాడు, మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్
మూడు భాగాలుగా వేసి మూడు కార్పొరేషన్లు ఇచ్చాడు. మా ఆత్మ గౌరవం నిట్ట నిలువున రేపు 125 అడుగుల 125 అడుగుల ఆత్మ గౌరవాన్ని, దళిత సమాజం యొక్క ఆత్మ గౌరవాన్ని నువ్వు చెప్పుకునే విజయవాడ నడిబొడ్డులో ప్రతిష్ఠింప చేస్తుంటే మళ్ళీ మా వాళ్ళు తాబేదారులు నువ్వు ఉసుకో అంటే పరిగెత్తే ఒక ముగ్గురిని వదిలాడు మీడియా ముందుకి. మళ్ళీ పొర్లే రామయ్య, ఒర్లే రామయ్య, నక్క ఆనందు, ఆ శ్రావణ మాజీ ఎమ్మెల్యే గారు. ఎక్కడికి వెళ్ళొచ్చారు మీరు? తుళ్ళూరు మండలం ఐనవోలుకి వెళ్ళొచ్చారు. ఎక్కడుందండి ఐనవోలు? ప్రధానమంత్రి గారితే నువ్వు శంకుస్థాపన చేపించిన ఉద్దండరాయన పాలనకి 125 అడుగుల బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహ శంకుస్థాపనకి ఎంత దూరం ఉంది? లెక్క చెప్పాలి నువ్వు. ఇప్పుడు నువ్వు కట్టిన తాత్కాలిక సెక్రటేరియట్ అయిన మందడంకి ఆ ఐనవోలుకు ఎంత దూరం ఉంది? ఎందుకు ఈ కపట నాటకాలు? ఎన్నిసార్లు అవమానపరుస్తావు మమ్మల్ని? ఎందుకింత దారుణంగా మోసం చేయాలని పదే 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 వాడుకోవాలని చూస్తావు దళిత సమాజాన్ని? కానీ నువ్వెన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా మాకు ఈ రోజున మమ్మల్ని అర్థం చేసుకున్నవాడు, మా హృదయ అంతరంగాలను తెలిసినవాడు, మమ్మల్ని మనుషులుగా చూస్తున్నవాడు, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని సమపాలనలో చేస్తున్నవాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు పరిపాలించే ఈ శుభ సందర్భంలో మేము కోరుకున్నట్టే జరుగుతుంది, మేము ఆశించినట్టే జరుగుతుంది. ఈ 13 జిల్లాల ఈ రాష్ట్రంలో ఎస్సీల జనాభా నిష్పత్తి ప్రకారం ఈ రోజున వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలలో ఎంత వాటా వస్తుంది? సుమారుగా 54,000 ఇళ్ల పట్టాలు ఇవ్వబోతుంటే ఎస్సీలకు రాబోతున్నాయి, ఎస్సీలలో వెలుగు రాబోతుంది. ఒక సెంటు భూమి కూడా లేని వాళ్ళు గ్రామాల్లో చిన్న చిన్న గుడిసెల్లో 3-4 ఇళ్ళు కుటుంబాలని ఎలా ఉంచుకోవాలో తెలియక పక్క పక్కనే పండుకొని కాపురాలు చేసే మా నిరుపేదలకు ఒక్క ఎస్సీలకు 54,000 ఇళ్ల పట్టాలు రాబోతున్నాయి. ఇంతకన్నా ఏముంటుంది సామాజిక న్యాయం అంటే? నిన్నొచ్చిన వాలంటీర్ ఉద్యోగాలు, మొన్నొచ్చిన సెక్రటేరియట్ ఎంప్లాయీస్, లేదా అవుట్సోర్సింగ్, 50,000 పరీక్షలకు ఇచ్చిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లలో ఎస్సీల వాటా ఎంత? ఈ కష్టకాలంలో, ఈ కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ కష్టకాలంలో 40,000 పైచీలకు డైరెక్ట్ గా మనీ ట్రాన్స్ఫర్ జరిగితే, ప్రియ మిత్రులారా, పాత్రికే సోదరులారా, రాష్ట్ర ప్రజలారా, దానిలో ఎస్సీల వాట 6,000 పైచీలకు కోట్లు. ఏం చెప్పాలి మేము? మహిళలకు డబ్బులు వచ్చినాయి, అమ్మఒడి పథకం రూపంలో వచ్చినాయి, అలాగే రైతు భరోసా పథకం రూపంలో వచ్చినాయి, మా బిడ్డలకు చదివించుకోవడానికి నాడు నేడు పేరుతో వచ్చినాయి, మా బిడ్డలకు సంబంధించిన ఇంగ్లీష్ మాధ్యమాలు వచ్చినాయి. నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు, నీకు అసలు ఏ హక్కు ఉంది? ఈ భూమి మీద నారా చంద్రబాబు నాయుడు అనేవాడు ఉండినంత కాలం దళిత అనే పదాన్ని ఉపయోగించడానికి నీకు నిషేధం అని గతంలో చెప్పాను. 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. కానీ అందరూ అనుకున్నారు చేస్తారేమోనని, మేము మాత్రం అనుకోలా. విఘ్నులు కానీ, మేధావులు కానీ, ఆలోచనాపరులు కానీ చంద్రబాబు నాయుడిని చాలామంది దగ్గరగా చూసినా కొంతమంది కానీ అనుకున్నారు ఖచ్చితంగా ఇతను చేయడు, ఇతను వల్ల కాదు, ఇతను దళిత వ్యతిరేకి, దళిత భావజాలాన్ని వ్యతిరేకించే వ్యక్తి, అంబేద్కర్ ఆలోచనకు పూర్తిగా వ్యతిరేకి అని చెప్పేసి ఆనాడే అనుకున్నాం. నిజంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే, చేయాలనుకుంటే ఎంతకాలం పట్టిద్దని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఆలోచన దళితుల్లో ఎవరైనా పుడతారా అన్నప్పుడే అర్థమైంది. దళిత సంక్షేమానికి పెద్ద పీట వేయాల్సిన వ్యక్తి, బీటలు వేసినటువంటి వ్యక్తి, దళితుల మీద దాడులు చేయించిన వ్యక్తి, దళితుల్లో వెలివేయించిన వ్యక్తి, దళిత మహిళల మీద అఘాయిత్యాలు చేసిన వ్యక్తి, దళితుల భూములు లాక్కున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎలా వేయగలుగుతాడు అనుకున్నాం. ఆ రోజే మేము చాలామందికి చెప్పాం, అయా చంద్రబాబు దళిత వ్యతిరేకి, ఈ రాజకీయ వ్యవస్థలో దళితులను అసహించుకున్నటువంటి వ్యక్తి, మా చట్టాలను అపహాస్యం చేసిన వ్యక్తి, మా చట్టాల్లాగా వాడుకున్న వ్యక్తి, కానీ అంబేద్కర్ గారిని మాయ చేస్తా ఉన్నాడు, అంబేద్కర్ గారి పేరుని చెడగొడతా ఉన్నాడు అని చెప్పి ఆ రోజే చెప్పాము. 4 సంవత్సరాలైనా అంబేద్కర్ గారి విగ్రహం పెట్టలేక, శృతివనం కట్టలేక, మమ్మల్ని బజారుకి తీసుకొని మా భూములు లాక్కుని మా మీద కేసులు పెడితే అధికారంలోకి వచ్చా, 1 సంవత్సర కాలంలో
దళిత సంక్షేమానికి పెద్దపీట వేసి దళితులను అప్లిఫ్ట్మెంట్ కోసం ఆలోచించి ఈరోజు విజయవాడ నడిపొట్టున చారిత్రాత్మకం ఎందుకంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రతి వ్యక్తి విజయవాడ వచ్చి అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడటానికి అరువుగా వేల కోట్ల రూపాయలు చేసే భూమిని ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి ఇవ్వటం అంటే నభూతోన భవిష్యత్. ఎందుకంటే మేము ఎందుకంటా ఉన్నామంటే మేము కూడా ఆలోచించరా ఎక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెడతారో ఎక్కడ పెడతారో ఆలోచించాం. కానీ విజయవాడ నడిపడ్డున ఈరోజు విఘ్నులందరూ కళ్ళు తిరిగే విధంగా దళితులంతా ఈరోజు హారతి పడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సాహసోపేతమైన నిర్ణయం ఈరోజు జీవితాంతం ఆయనకు మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఎవరైనా ఈ రాష్ట్రంలో దళితుడని చెప్పుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం శిరోధార్యం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య వ్యవస్థలో దళితులున్న ప్రతి వ్యక్తి ఆయన వెంట నడవాల్సిన పరిస్థితి ఉంది. అంబేద్కర్ భావజాలాన్ని భుజాన వేసుకున్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చెప్పడానికి ధన్యులమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు విజయవాడ నడిపడిన ఈరోజు ఎవరు ఆలోచించినటువంటి ప్లేస్లో పెట్టడం అంటే నిజంగా రాబోయే రోజుల్లో ఆ విగ్రహంతో పాటు ఆ వాతావరణం లేకపోతే ఆ స్మృతివనం లేకపోతే అక్కడ ఉన్నటువంటి అనేక అంశాలు మ్యూజియం కానీ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి టెస్టిమోరియల్స్ ప్రతి అంశాన్ని అక్కడ క్రోడీకరించడం అనేది ఈ జీవోలో పొందుపరచడం అంటే మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు కానీ కొంతమంది దళిత వ్యతిరేకులు మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా నేను చంద్రబాబు పంచన చేరిన దళితులను అడుగుతా ఉన్నా. వరలరామయ్య కావచ్చు, నక్కా ఆనందబాబు కావచ్చు, శ్రావణ కుమార్ కావచ్చు, మీరెవరైనా నిజమైన దళితులైతే 4 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడతానని చెబితే మీరెందుకు పెట్టించుకోలేకపోయారని అడుగుతా ఉన్నా. మీరు చేతగాని దత్తబలాన్ని అడుగుతా ఉన్నా. మీ నోళ్ళేమైపోయారని అడుగుతా ఉన్నా. సరే ఎక్కడో అమరావతిలో సూర ప్రాంతంలో పెడతానన్నాడుగా, ఎందుకు మీరు అడగలేకపోయారు అడుగుతా ఉన్నా. మీరు ఒక దద్దమ్మలు, చంద్రబాబు ఒక దళిత వ్యతిరేకి, అందుకే పెట్టలేకపోయాడు. మేము అడగకుండా మేము ఆలోచించే అవకాశం లేకుండా ఈ రాష్ట్రంలో దళిత శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కనువిప్పు కలిగే విధంగా విజయవాడ నడిపొట్టున ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి శంకుస్థాపన చేయటం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్సులో ఆయన యొక్క కుటుంబంలో మనస్సులో దళితులకు అంబేద్కర్జానికి అంబేద్కర్ భావజాలానికి ఎంత స్థానం ఉందో అర్థమవుతా ఉంది. అందుకనే 2 చేతులు దోరించి ఈ రాష్ట్రంలో ఉన్న దళిత లోకం తరపున 2 చేతులతో జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాం. మీరు జీవితం ఉన్నంత వరకు మేము మా కట్టె కాలే వరకు మీ వెంటే నడుస్తాం. దళితాభ్యుదయాన్ని మోసే మీ కుటుంబాన్ని మేము కాపాడుకుంటాం. ఎలాంటి కుయుక్తుల పని చంద్రబాబు లాంటి వాళ్ళు వచ్చినా ఈ రాష్ట్రంలో దళితులంతా ఏకమై తరిమి కొడతామని చెబుతూ ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ధన్యజీవులుగా మేమంతా మీ వెంటే ఉంటాం, మీకు అండగా ఉంటాం, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మీ ద్వారా మోసుకుంటూ నడుస్తామని చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నమస్కారం.